స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిఫ్టీ బ్యాంక్ 179 పాయింట్ల లాభంతో 18,295 దగ్గర ట్రేడ్ అవుతున్న సమయం ఇది. మెయిల్స్ తీసుకోవడం కొనసాగిద్దాం. నందమూరి రామకృష్ణ మెయిల్ పంపించారు. జేకే టైర్స్ తీసుకున్నారు, 115 రూపాయల దగ్గర హోల్డ్ చేస్తున్నారు. 2 నెలల కోసం హోల్డ్ చేయొచ్చా? యా, 2 మంత్స్ కోసం అయితే ప్రాబ్లీ హోల్డ్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ మనం కరెక్షన్ అయిపోవటం చూసాం. 153 నుంచి ఆల్మోస్ట్ మనకి 106 దగ్గర బాటమ్ ఫామ్ అయింది. బట్ 2 మంత్స్ కోసం అంటే డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 116 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మొన్నటి స్వింగ్లో అయితే 106 ఉందో దాని కింద క్లోజ్ అయితే మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ మార్కెట్లో ఏమాత్రం ర్యాలీ వచ్చేది అప్ సైడ్ అరౌండ్ 128 నుంచి 134 దాకా వెళ్తే కనుక మీరు డెఫినెట్లీ టైం పీరియడ్ కాకుండా కనుక ప్రైస్ టార్గెట్ పెట్టుకుని ఐ థింక్ యూ షుడ్ గెట్ అవుట్. శ్రీని కమజు అడుగుతున్నారు, మారుతి 5600 పుట్ హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు. అలాగే బజాజ్ ఫైనాన్స్ 850 పుట్ తీసుకోవచ్చా? ఇక్కడ మారుతి లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా చాలా స్ట్రాంగ్ అప్ మూవ్ చూసామండి. అయితే కొంచెం ఈ లెవెల్లో మారుతికి కొంచెము రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, కాబట్టి మీరు పుట్ ఆప్షన్ ట్రై చేయొచ్చు. 5-6 బ్రేక్ అయితేనే దీంట్లో వీక్నెస్ అనేది కొంచెం ఉండొచ్చు. ఏదైనా కూడా మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి వచ్చాయి, కాబట్టి ఇక్కడ నుంచి పుట్ ఆప్షన్ తీసుకున్నా కూడా మీరు ప్రాఫిట్స్ రాగానే మీరు బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ప్రస్తుతము బజాజ్ ఫైనాన్స్ గురించి అడిగినట్టున్నారండి. బజాజ్ ఫైనాన్స్ చేసి తీసుకోవచ్చు అండి. ఇది రీసెంట్ గా 800 బిలో నుంచి మనకి 780 దాకా రావడం చూసాము, కాబట్టి ఇక్కడ 780 దగ్గర బాగా రెసిస్టెన్స్ అనేది బజాజ్ ఫైనాన్స్ లో ఉంది, కాబట్టి దాని పుట్ ఆప్షన్ తీసుకోండి. ఈవెన్ మారుతి కూడా తీసుకోండి, బట్ ప్రాఫిట్ రాగానే బుక్ చేసుకోవడం ప్రయత్నించండి. చిలుకూరు వెంకట్ అడుగుతున్నారు, ఎంబీఎల్ ఇన్ఫ్రా ప్రతిరోజు 5% తగ్గుతుంది, 140 నుంచి 40 రూపాయలకు వచ్చేసింది. ఇన్ఫ్రా స్టాక్స్ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేయటం లేదు, ఏం చేయాలి దీన్ని? ఇట్స్ డెడ్ స్టాక్ అండి, డెడ్ క్యాట్ బౌన్స్ అంటారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు కొద్దిగా ప్లస్ లో ఉంది, నిన్న హ్యూజ్ వాల్యూమ్స్ తోటి కొద్దిగా అప్ ట్రెండ్ వచ్చింది 34 నుంచి 38. అదేవిధంగా ఈ రోజు కూడా అప్పర్ ఫేజ్ ఉంది. సో డెఫినెట్లీ ఒకవేళ మీ దగ్గర ఉంటే కానీ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. దీనిలో 55 అనేది మనకి కీ రెసిస్టెన్స్, అది 20-డే మూవింగ్ యావరేజ్, అక్కడికి వస్తే డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వండి. ఈ స్టాక్ చూస్తే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ తో సంబంధం లేకుండా మంత్ ఆన్ మంత్ చూస్తే కనుక 329 నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు 38, అంటే 110 అయిపోయింది. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ అని డెట్ క్యాట్స్ అంటాం, బౌన్సెస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో మనం కొంతకాలం క్రితం అనుకున్నాం ఎంబీఎల్ ఇన్ఫ్రా చాలా కేర్ఫుల్గా ఉండాలి, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ కంపెనీ అని. ప్రమోటర్ షేర్లు ప్లడ్ చేయడం కావచ్చు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కంపెనీలో, కాబట్టి స్టే అవే ఫ్రమ్ ఎంబీఎల్ ఇన్ఫ్రా. తర్వాత అనంతపురం నుంచి శరణ్ అడుగుతున్నారు, ఆర్తి డ్రగ్స్ కొన్నారట, 2000 షేర్లు కొన్నారు 510 రూపాయల్లో. సన్ ఫార్మా లూపిన్ లాంటి ఈ కంపెనీ క్లయింట్ బేస్లో ఉన్నారు, డైరెక్ట్గా యూఎస్తో ఎక్స్పోజర్ లేదు, కాబట్టి ఏం చేయాలి దీన్ని? ఐ థింక్ ఈ స్టేజ్లో హోల్డ్ చేయాలండి. ఆర్తి డ్రగ్స్ ఫార్మా స్పేస్ కరెక్ట్ అవుతున్నప్పటికీ ఇది ఎక్కువ కరెక్ట్ అవ్వలేదు స్టాక్, అండ్ 200-డే అబోవ్ కూడా ట్రేడ్ అవుతుంది, 200-డే మూవింగ్ యావరేజ్ అబోవ్. బట్ ఓన్లీ థింగ్ 2015 హై 874, సో ఒకసారి మైనర్ కరెక్షన్స్ వచ్చింది ఈ స్టాక్లో. ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్లో 430 దాకా లో రావటం కూడా చూసాం, అండ్ ఇప్పుడు ఒక అప్ ట్రెండ్లో ఉంది స్టాక్ డెఫినెట్గా. సో ఇన్ కేస్ మీకు ఐ థింక్ 1-1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక మళ్ళీ 800 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఫార్మా సెక్టర్లో ఐ థింక్ 1 అలర్ట్ తోటి ఆల్మోస్ట్ 30-40% పడిపోతుంది చూస్తున్నాం స్టాక్స్ని. సో ఈ నేపథ్యంలో మీరు 534 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్ రన్ చేసుకోవచ్చు. కొన్ని చిన్న స్టాక్స్ లైక్ కేఈఏ ఇండస్ట్రీస్, ఎస్టర్ ఇండస్ట్రీస్, ఇటువంటి స్టాక్స్ వాళ్ళు చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి. కేఈఏ 7%, కోహినూర్ ఫుడ్స్ 19% పెరిగింది, అలాగే ఎస్టర్ ఇండస్ట్రీస్ 17% పెరిగింది. సో సమ్ ఇంట్రెస్టింగ్ మూవ్స్, ఆఫ్ కోర్స్ నాట్కో ఫార్మా ఇందాక అనుకున్నాం 5% పెరిగింది, బజింగ్ స్టాక్స్ ఇవన్నీ కూడా. కృష్ణ అడుగుతున్నారు, నిఫ్టీ 8300 అమ్మారు, బ్యాంక్ నిఫ్టీ 18350లో అమ్మారు, ఎక్కడ కొనుక్కోవచ్చు? ఐ థింక్ ఫస్ట్ లెవెల్లో యూ షుడ్ వెయిట్ ఫర్ కొంచెం కరెక్షన్ అండి. జనరలీ మార్కెట్ ఎప్పుడైతే కరెక్షన్ మోడ్లో వస్తుందో 30% ఆఫ్ ద హోల్ ర్యాలీ రీట్రేస్ అవుతుంది. అంటే 79 నుంచి ఆల్మోస్ట్ 83 దాకా నిఫ్టీ పెరిగింది, కాబట్టి అబౌట్ 100-110 పాయింట్స్ కింద సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు 81-80 నుంచి 82 మధ్యలో తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మార్కెట్ 83 అబోవ్ క్లోజ్ అయితే కనుక మీ స్టాప్ లాస్ పెట్టుకుని మీ షార్ట్స్ ఎగ్జిట్ అవ్వాలి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే వర్తిస్తుంది, 18,216 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది, మేబీ అక్కడికి వస్తే మీ షార్ట్స్ కవర్ చేసుకోవచ్చు. ఒక కాలర్ లైన్ ఉన్నారు, చక్రధర్ గుంటూరు నుంచి. హలో, నమస్తే.
నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. భారత్ ఫైనాన్స్ అను జిఎన్ఎఫ్సి సార్. మీరు రెండు కొన్నారా, కొనాలనుకుంటున్నారా? కొన్నాను సార్, రెండు కొన్నాను సార్. ఒకటి ఏమన్నా జిఎన్ఎఫ్సి ద్వారా 254 మీద తీసుకున్నాను, నిన్న 253 మీద. భారత్ ఫైనాన్స్ వచ్చేసి వాళ్ళ మైనస్ 7 లో ఉన్నాను సార్. ఏడు రూపాయలు నష్టం ఉన్నాయి సార్. ఏం చెప్పండి, ఇంట్రాడే కోసం కొన్నారా ఇవి? లేదు సార్, లాంగ్ టర్మ్ లో, షార్ట్ టర్మ్ లో కొన్నాను సార్. షార్ట్ టర్మ్ కోసం కొన్నారు. మీ ఎంట్రీ పాయింట్స్ ఆర్ వెరీ బ్యాడ్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు 20% పెరిగినాక రెండు స్టాక్స్ కూడా ఎంటర్ అయ్యారు. సో షార్ట్ టర్మ్ అయితే ఐ వుడ్ అడ్వైస్ టు కీప్ ఏ స్టాప్ లాస్. సో భారత్ ఫైనాన్స్ చూస్తే కనుక 602 క్లోజింగ్ బేసిస్ లో చాలా వీక్ ఉండే ఛాన్స్ ఉంది మళ్ళా. సో ఇక్కడ నుంచి 30 రూపీస్ కింద క్లోజ్ అయితే కనుక మీరు స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వండి. బట్ జిఎన్ఎఫ్సి ప్రాబ్లమ్ మీకు అట్లీస్ట్ 1 or 2 months వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ ఆల్రెడీ 196 నుంచి 254 దాకా పెరగటం చూసాం. మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక 217-220 దాకా వచ్చే ఛాన్స్ ఉంది డౌన్ సైడ్. సో మీరు యావరేజ్ చేస్తానంటే ఆ ప్రైస్ లో చేయొచ్చు. బట్ 2 months 3 months వ్యూ ఉంటే కనుక మళ్ళీ ఇది 290-300 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. జిఎన్ఎఫ్సి స్ట్రాంగ్ బెట్, బట్ భారత్ ఫైనాన్స్ కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి, హై బీటా స్టాక్ కాబట్టి 603 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. శ్రీనివాసరావు నో ఆడియో అని మెయిల్ పంపించారు. ఆడియో చక్కగా వస్తుందండి, మా స్టూడియోలో ఇంటర్నెట్ కనెక్షన్ ఆడియో బ్రహ్మాండంగా వస్తుంది. మరి మీ దగ్గర ఏమైనా సెట్టింగ్స్ లో మీరు ఎక్కడైనా పొరపాటు చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. పవన్ హైదరాబాద్ నుంచి. హలో, మార్నింగ్ అండి, అడగండి. ఒక రౌండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ చాలా వచ్చిన తర్వాత ఇవాళ ఒక గుడ్ న్యూస్ రావడం చూస్తున్నాం. సో మీరు ఎందువలన ఓన్లీ ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు? అంటే లాస్ట్ ఇయర్ 1500 ఉంది, ఇది బాగా డౌన్ అయిన స్టాక్, వాకర్డ్ అంటే కొంచెం బ్రాండ్ ఉంటుంది. సో ఎక్కువ మంది ప్రైస్ ని చూస్తారండి, మిగతా డెవలప్మెంట్స్ ని అబ్జర్వ్ చేయరు. సో మీరు కూడా అదే కేటగిరీలో ఉన్నారు. వాకర్డ్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి? మెయిన్ వీళ్ళకి ఉన్న ఒక హార్డ్కి ఉందంటే బ్రాండ్ వాల్యూ ఉందండి, డెఫినెట్ గా బ్రాండ్ వాల్యూ ఉంది. అంతకు మించి కంపెనీ మేనేజ్మెంట్ పరంగా చూడాలన్నా కూడా, తర్వాత ఈవెన్ ఫైనాన్షియల్ పరంగా చూడాలన్నా కూడా చాలా వీక్ గా ఉందండి. మరి ముఖ్యంగా రిజల్ట్ మాత్రం ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. తర్వాత కంటిన్యూగా వీళ్ళకి యుఎస్ నుంచి కానీ తర్వాత అదర్ కంట్రీస్ నుంచి కానీ కొంచెం నెగటివ్స్ రావడం అనేది కూడా కంపెనీకి లాస్ట్ ఒక 1-1.5 ఇయర్ లో చూస్తున్నాము. దీనికి తోడు చూసుకుంటే ఇది హై యాక్టివిటీ, ఓవరాల్ ఫార్మాలో ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్స్ లో యాక్టివిటీ, స్పెక్యులేషన్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు బాగా తగ్గింది కదా కొనకండి. ఓవరాల్గా ఇక్కడి నుంచి మీ ర్యాలీ కొనసాగొచ్చు, క్లోజర్ గా 800 వరకు వెళ్ళొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అయితే ఇది మంచి స్టాక్ కాదండి, కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తాను. అట్లీస్ట్ ఒక 2 quarters మంచి రిజల్ట్ వస్తే అప్పుడు ఒక కార్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అన్న ఆలోచన మీరు మళ్ళీ సమీక్షించుకోండి. అదర్వైజ్ అవాయిడ్ ఒక కార్డ్, బెటర్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టాక్స్ లైక్ ఈవెన్ బీటెన్ డౌన్ స్టాక్స్ లైక్ లూపిన్ కావచ్చు, సన్ ఫార్మా, ఫ్రంట్ లైన్ కౌంటర్స్ అవే బెటర్ అండి. నరసింహారావు తర్వాత కాల్. హలో, లాజిస్టిక్స్ 200 లో ఉన్నాయండి, 200 షేర్స్ చేసి వేరే వాటికి షిఫ్ట్ అవ్వమంటారా శేషకని చెప్పండి. విఆర్ఎల్ ఏ లాజిస్టిక్స్? ఆల్ కార్గో. ఆల్ కార్గో లాజిస్టిక్స్ యా, లాస్ట్ లో లాస్ బుక్ చేసి వేరే చెప్పండి షిఫ్ట్ అవ్వమంటారా? చూడండి, చంబల్ ఫెర్టిలైజర్ అంటే ఆల్ కార్ ఓవరాల్ గా లాజిస్టిక్ స్టాక్స్ మనకి జిఎస్టీ బిల్ పాస్ కావడం అనేది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కి, ఐ మీన్ స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది మనం చూస్తున్నామండి. మనకి ఎప్పుడు మీటింగ్ జరిగినా కూడా మళ్ళీ అది పోస్ట్పోన్ అవుతూనే ఉంది కాబట్టి ఇప్పట్లో జిఎస్టీ బిల్ మీద మళ్ళీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి ఈ లాజిస్టిక్ స్టాక్స్ పెద్దగా పెరగవండి. నా ఉద్దేశం ప్రకారం ఆల్ కార్గో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. చెంబల్ ఫెర్టిలైజర్స్ మీది బడ్జెట్ కోసం నేను 2 days back చెప్పాను, బట్ ఇది ఇన్వెస్ట్మెంట్ కన్నా దీంట్లో చెంబల్ కన్నా మీరు ఆ జిఎన్ఎఫ్సి లాంటివి సెలెక్ట్ చేసుకోమని చెప్తాను లాంగ్ టర్మ్ కోసం. ఆల్ కార్గో మాత్రం మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత కాలర్ ఒంగోలు నుంచి చంద్ర. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అల్ట్రాటెక్ అండ్ ఎస్ బ్యాంక్ సార్, ఈ రెండు నేను బై చేయచ్చు సార్? అల్ట్రాటెక్ అండ్ ఎస్ బ్యాంక్ 3-4 months వ్యూతో తీసుకోవచ్చా? యా, ఐ థింక్ రెండు కూడా ఫ్రంట్ లైన్ లో వాళ్ళ వాళ్ళ సెక్టర్ లో మంచి స్టాక్స్ అండి. ఐ థింక్ యూ కెన్ అటెంప్ట్ డెఫినెట్ గా, బట్ ఓన్లీ 2 price points మీరు తీసుకోండి. సో 3300 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అల్ట్రాటెక్, మేబీ మొన్నటి స్వింగ్ లో వస్తే కనుక 3050 రావచ్చు. సో 300 points లో 2 price points లో మీరు తీసుకోవచ్చు. బట్ టైం కాకుండా ప్రాబ్లీ ఐ థింక్ ప్రైస్ టార్గెట్ మీరు పెట్టుకున్నాడు వాళ్ళు వితిన్ 1 month 3800-3850 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎస్ బ్యాంక్ కూడా ప్రాబ్లీ కొద్దిగా
లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా అప్ ట్రెండ్ వచ్చిన స్టాక్ ఇది 1090 నుంచి క్లోజ్ టు 1246 అంటే 250 రూపీస్ పెరిగింది లాస్ట్ 5 to 6 డేస్ లో. మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక 1160 దాకా రావచ్చు. సో 1246 to 1160 మధ్యలో అక్యుమిలేట్ చేయండి 2 price points లో. అండ్ ఈ స్టాక్ కూడా 1327 ఒకవేళ దాటింది అంటే కనుక 1430 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. కాకినాడ నుంచి కాలర్ లైన్ ఉన్నారు మూర్తి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ బిహెచ్ఎల్ వచ్చి ప్రైస్ లో తీసుకొచ్చండి. బిహెచ్ఎల్ ఈ రేట్ లో ఎందుకోసం? షార్ట్ టర్మ్ కోసం లాంగ్ టర్మ్ కోసం అండి? షార్ట్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్ కోసం బిహెచ్ఎల్ లో ఎంటర్ కావచ్చు. నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఈ స్టాక్ చూస్తే కనుక కొద్దిగా డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్, బిలో 200 డే మూవింగ్ యావరేజ్ కూడా ట్రేడ్ అవుతుంది. రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదండి. ఇన్ కేసు మీరు ఇక్కడ ఉన్న కూడా 126 దగ్గర 116 దగ్గర స్టాప్ లాస్ అంటే 10 రూపీస్ డౌన్ సైడ్ అండ్ 130 to 134 మధ్యలో గట్టి రెసిస్టెన్స్ ఉంది. సో ట్రేడింగ్ కోసం అండ్ షార్ట్ టర్మ్ కోసం అయితే బిహెచ్ఎల్ అవాయిడ్ చేయొచ్చు అని చెప్తున్నా. తర్వాత మెయిల్ అరవింద్ అడుగుతున్నారు, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ 334 రూపాయల్లో కొన్నారు, దీని నుంచి ఉజ్జీవన్ ఫైనాన్స్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. కావచ్చండి, బెటర్ ఐడియా. ఎందుకంటే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్తో పోలిస్తే ఉజ్జీవన్ బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు షార్ప్గా వస్తుంది. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్లో చాలా స్లోవర్ మూమెంట్ ఉంటుంది. ఈవెన్ ఇన్ కేసు పెరిగినా కూడా ఆర్ ఈవెన్ తగ్గినా కూడా అలాగే స్లోగా తగ్గుతుంది. సో బెటర్ యూ కెన్ షిఫ్ట్ టు ఉజ్జీవన్ ఫైనాన్స్. తర్వాత జేజీ అన్న పేరు ఈమెయిల్లో కనిపిస్తుంది, ఈమెయిల్ ఐడిలో. జ్ఞాపిక అడుగుతున్నారు, క్యాస్ట్రాల్, పిడిలైట్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ మూడు కొందామనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? అండి, క్యాస్ట్రాల్ అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అండి. పిడిలైట్ మాత్రం ఇది కొంచెం బ్రాండ్ ఉన్నా కూడా ఏంటంటే రిజల్ట్ పరంగా ఇది మనం చూస్తున్నాం కొంచెం వీక్నెస్ ఉంది. దీనికి తోటి స్టాక్ చూస్తే బాగా హై నుంచి కరెక్ట్ అయిందండి. ఇప్పుడు నిన్న లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం పెరుగుతూ వస్తుంది కాబట్టి పిడిలైట్ని మీరు వద్దండి. మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో క్యాస్ట్రాల్ ఇండియాని మీరు లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే స్పేస్లో ఉండాలంటే వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. కడప నుంచి చంద్ర లైన్ ఉన్నారు. హలో, అదేనండి చంద్ర. సార్, బజాజ్ కార్ప్, సో ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ సార్, ఈ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? బజాజ్ కార్ప్ అండ్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అవాయిడ్ చేయండి. దీనికంటే కూడా బెటర్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఇంకా చాలా ఉన్నాయి, వాటిని మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ బజాజ్ కార్ప్ పరిస్థితి ఐటీ యాజ్ ఎ హోల్ ప్యాక్ ప్రాబ్లీ నెక్స్ట్ 3 మంత్స్ కూడా అవాయిడ్ చేయొచ్చండి. ఎందుకంటే కొద్దిగా రిట్రేస్మెంట్ వచ్చినా కూడా మళ్ళీ సెల్ ఆఫ్ వస్తుంది. ఈవెన్ బజాజ్ కార్ప్ కూడా ఐ డోంట్ నో, డౌన్ ట్రెండ్ లో ఉందండి స్టాక్. ఇప్పుడు 520 నుంచి ఆల్మోస్ట్ లో అరౌండ్ 320 దాకా రావటం చూసాం అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది స్టాక్. ఇన్ కేసు మీకు 1.5-2 ఇయర్ వ్యూ ఉంటేనే ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ అటెంప్ట్ చేయాలి, అది కూడా 2 or 3 price points లో. సో 373 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 2 ఇయర్ వ్యూ ఉంటే కూడా 10 to 15% కరెక్షన్ లో మేబీ 2 or 3 price points లో అక్యుమిలేట్ చేయమని చెప్తాను. జ్యోతిష్ రెడ్డి అడుగుతున్నారు, గణేష్ బెంజోప్లాస్ట్ 38 రూపీస్ లో కొన్నారు, కెన్ ఐ హోల్డ్ ఇట్ అని అడుగుతున్నారు. అలాగే ఆది ఫైన్ క్యామ్ ఈ స్క్రిప్ట్ కొనవచ్చా? అండి, గణేష్ ఇంతకుముందు కూడా అడగడం జరిగిందండి. ఈ స్టాక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కెమికల్స్ సెక్టర్లో మంచి స్టాక్స్ ఉన్నాయండి, కాబట్టి ఫ్రంట్ లైన్ వాటిని సెలెక్ట్ చేసుకోండి. అట్లీస్ట్ నేను ఫ్రంట్ లైన్ కాకపోయినా ఏ బి గ్రూప్ స్టాక్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది గణేష్ అనేది ఇది రీసెంట్గా చూసుకుంటే 16 రూపాయల నుంచి బాగా పెరిగింది. ప్రస్తుతం అయితే వద్దండి, ఇది ఈవెన్ ఫండమెంటల్స్ పరంగా కూడా అంత గొప్పగా లేదు. కాబట్టి మీరు చెప్పిన 2 స్టాక్స్ని అవాయిడ్ చేయండి. కిరి కానీ, కిరి ఇండస్ట్రీస్, ఈవెన్ బొడాల్ కెమికల్స్, ఇటువంటి వాటిలో ఇది కెమికల్ స్పేస్లో ఉండాలనుకుంటే వాటిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. 2 స్టాక్స్ మీరు అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత 4 నుంచి శంకర్. హలో, హలో, అడగండి శంకర్. సార్, నా దగ్గర గోకల్ దాట్ ఎక్స్పోర్ట్ ఉంది సార్, అది 110 లో ఉంది సార్. ఇప్పుడు ఏమన్నా యావరేజ్ చేయమంటారు? గోకల్ దాస్ ఎక్స్పోర్ట్స్ ఈ స్టాక్ లాస్ట్ 4 to 5 మంత్స్గా 2 quarters డిసప్పాయింట్ చేసిందండి రిజల్ట్స్. సో ప్రాబ్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూడండి, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రాబ్లీ మంత్ ఎండ్ ఎప్పుడు వస్తాయి. మేబీ అక్కడ మార్కెట్ కొద్దిగా క్రాష్ వచ్చి మొన్నటి లో వస్తే 48 to 50 మధ్యలో యావరేజ్ చేయండి. అదర్వైజ్ యావరేజ్ చేయొద్దండి. ఈ స్టాక్ 67 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ లో ర్యాలీ వచ్చి 75 to 84 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్, మేబీ 48 or 50 వస్తే కనుక అక్కడ యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత కాలర్ వెంకట్ హైదరాబాద్ నుంచి. హలో, వెంకట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్.
విజయ బ్యాంక్ 49 రూపీస్ లో తీసుకున్నాను సార్. షార్ట్ టర్మ్ కోసం ఏ రేట్ లో ఎగ్జిట్ కావచ్చు? విజయ బ్యాంక్ ఆల్మోస్ట్ మీ ప్రైస్ ఇప్పుడు ఉందండి, ఐ థింక్ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 54 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ టూ వీక్స్ హై ఏదైతే ఉందో 50.35 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో 50.35 దాటితేనే మీకు 54 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ త్రీ డే లో ఏదైతే ఉందో 46 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, బికాస్ మీరు షార్ట్ టర్మ్ ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి. తర్వాత రాజ్ మెయిల్ పంపించారు, ఎన్సీసీ 85 రూపాయల్లో కొన్నారు, హోల్డర్ ఎగ్జిట్. హోల్డ్ చేయండి, రీసెంట్ గానే కొన్నట్టున్నారు మీరు, లాస్ట్ ఫ్యూ డేస్ గా కూడా దీంట్లో యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ రోజు కొంచెం ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒక 3% పడడం చూసాము. షార్ట్ టర్మ్ వ్యూ తో లాంగ్ టర్మ్ వ్యూ తో కూడా రెండింటి కూడా మీరు ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు అండి. వాప్కో ఇండియా 5900 లో, వింధ్యా టెలిలింక్స్ 700 లో, సన్ ఫార్మా 900 లో హోల్డ్ చేస్తున్నారు. సుజిత్ కృష్ణ యావరేజ్ చేసుకోవచ్చు, ఎగ్జిట్ కావచ్చు? ఐ థింక్ వింధ్యా టెలి ప్రాబ్లీ హోల్డ్ చేయండి, యావరేజ్ వద్దు. ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 1075 నుంచి అరౌండ్ 600 దాకా పడుతుంది చూసాం. సో ఈ స్టాక్ లో ఫర్దర్ కరెక్షన్ వచ్చి అరౌండ్ 480-500 వస్తేనే యావరేజ్ చేయండి, అదర్వైజ్ ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయండి. అండ్ వాప్కో ఇండియా ప్రాబ్లీ యూ కెన్ అటెంప్ట్ అండి, ఫస్ట్ యావరేజ్ పాయింట్ గా మీరు ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చు. 5-15 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక 4700 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ థర్డ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ డెఫినెట్లీ బై. సన్ ఫార్మా ఐ థింక్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్ అండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఎక్కువ ప్రైస్ లో ఉన్నారు, 800-850 అంటే మేబీ మీకు 580 నుంచి 600 మధ్యలో మళ్ళీ సపోర్ట్ పాయింట్ ఉంటుంది దానికి, అక్కడ లాంగ్ క్రియేట్ లాంగ్ పొజిషన్ అటెంప్ట్ చేసి మళ్ళీ ఐ థింక్ 100 రూపీస్ రేంజ్ లో ఐ థింక్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్ సన్ ఫార్మా. తర్వాత కాలర్ విజయవాడ నుంచి కుమార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సేతు గారు కానీ బాలగారు కానీ ఏ కాలర్ కి చెప్తూ ఉంటారు హోల్డ్ చేయండి అని, లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ పర్చేజ్ చేసుకోవచ్చు అని, అటువంటి స్టాక్స్ ని మాక్సిమం తీసుకున్నానండి. అంటే ఈ స్ట్రాటజీ రెండో రంగం నాకు తెలియదు, మాక్సిమం నేను 40-50 క్రిప్ దాకా తీసుకున్నాను, వాటిలో 20-30% రాగానే సేల్ చేసేస్తున్నాను. అంటే ఇది అసలు కరెక్ట్ స్ట్రాటజీగా కాదా సేతు గారు చెప్పనండి? అన్నిట్లో 20-30% వస్తుందా మీకు? వస్తున్నాయండి, మాక్సిమం అది చెప్పిన ప్రతి స్టాక్ కూడా వచ్చింది, ఒక 10% షేర్స్ మాత్రమే అవి లాస్ లో ఉన్నాయి 20-30%, వాటి హోల్డ్ చేయమని చెప్తూ ఉంటారు, లేకపోతే వాటిని యావరేజ్ చేసుకుంటూ ఉన్నానండి ప్రజెంట్ నుంచి. ఇది నేను ఒక 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నానండి. బాగా సంపాదించారా ఈ 2 ఇయర్స్ లో? చెప్తున్నా సార్, 20-30% కంపల్సరీ వస్తుంది నాకు, నేను పెట్టిన 10 లాక్స్ రూపీస్ ని అవి మెల్లిగా 15 లాక్స్ దాకా అయినాయండి. మార్నింగ్ స్టేట్ గారు ఒక మాట అన్నారు 5 క్రిప్స్ అన్నారు, మాకు డౌట్ వచ్చింది. అది అదేమి ఒక తారక మంత్రం కాదండి, 5 స్క్రిప్ట్స్ ఏంటి, మీ దగ్గర 100 స్క్రిప్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ది కేపబిలిటీ టు ట్రాక్ ఆల్ దోస్ స్క్రిప్ట్స్ యాక్టివ్లీ అండ్ చర్న్ దెమ్ యాక్టివ్లీ, 5 అనేది అదేమి ఒక అంక, 5 అనేది చాలా చిన్నది. ఇన్ఫాక్ట్ దే షుడ్ బి మినిమం 10-15 స్టాక్స్ ఉండాలి, ఒక బాస్కెట్ ఉండాలి, సో దట్ రిస్క్ డైవర్సిఫికేషన్ జరుగుతుంది. 5 స్టాక్స్ పెట్టుకుని ఏం చేసుకుంటాం మనం? అంటే 5 స్టాక్స్ అంటే తక్కువ, అంటే మరీ ఎక్కువ ఉంటే అది ఏదైనా మీ దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయనుకోండి, అప్పుడు 5 స్టాక్స్ 6 స్టాక్స్, బట్ యూ హ్యావ్ ఏ 1 క్రోర్ పోర్ట్ఫోలియో యూ షుడ్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 15-20 స్క్రిప్ట్స్ ఉండాలి. అంటే మరీ ఎక్కువ స్క్రిప్ట్ ఉన్నా కూడా అది కానీ కన్ఫ్యూజన్ అయిపోతారు దాంట్లో నుంచి దీంట్లో దీంట్లో దాంట్లో ఆ ఉద్దేశంతో నేను చెప్పి ఒక చిన్న ఇన్వెస్టర్స్ ని నార్మల్ గా ఏంటంటే దోస్ హూ డోంట్ హ్యావ్ ది కేపబిలిటీ టు ట్రాక్ ఆల్ దీస్ స్క్రిప్ట్స్ అన్న కొద్దిగా అటువంటి ప్యాసివ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అలా చెప్పుంటారు. సో అదర్వైజ్ ఆయన కొన్ని స్టాక్స్ హోల్డ్ చేస్తున్నట్ట, ఏంటి అర్థమైందా మీకు? అంటే ఆయన ఏంటంటే మామూలు ట్రేడింగ్ చేస్తున్నట్టున్నారండి మీరు, అంటే పొజిషనల్ ట్రేడింగ్ కొనుక్కోవడము, తర్వాత ఒక 2 మంత్స్ 3 మంత్స్ వెయిట్ చేసి మళ్ళీ ఒక 20-30% ప్రాఫిట్ వస్తే మీరు అమ్మి ఆ విధంగా చేస్తున్నారు. అదే మీకు అంటే మీరు సక్సెస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి అదే కంటిన్యూ చేయండి అండి. మీరు ఆల్రెడీ 10 లాక్స్ కి 15 లాక్స్ అంటే 50% దాకా మీరు ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి మీరు స్ట్రాటజీ కరెక్ట్ గా ఉంది కాబట్టి డెఫినెట్ గా చేయమంటాను. అయితే మీరు యావరేజ్ చేసుకుంటున్నారు కొన్ని వీక్ ఉన్న స్టాక్స్ లో, అయితే అది ఫండమెంటల్స్ వీక్ అయితే మాత్రం యావరేజ్ చేయకండి, ఫండమెంటల్స్ ఇంటాక్ట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా మీరు యావరేజ్ చేసుకోమని చెప్తాను. తర్వాత కాలం మురళి హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. సార్ శేష్ గారికి ఐటీసీ నాదిగా 250 కాల్ ఉంది సార్, ఇస్తున్నాను 80 రూపాయలు. దాని గురించి కొద్దిగా ఐటీసీ కాల్ ఏం చేయాలి?
చూడండి, ఐటీసీ బడ్జెట్ కి యాక్చువల్ గా టొబాకో వాటికి నెగిటివ్ అయినా కూడా ఈసారి ఎందుకు 220 నుంచి స్టాక్ 240 దాకా వచ్చిందంటే 240 దగ్గర దీనికి ఇంటర్మీడియట్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చు, దాని పైన కూడా ఉంది. అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేయండి అండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి. ఐటీసీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. మళ్ళీ రానో రోజుల్లో మళ్ళీ దీంట్లో ఇంకా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు, కాబట్టి మీ కాల్ని బెటర్ ఏంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి. తర్వాత మంజునాథ్ మెయిల్ పంపించారు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్యాష్ ఆర్ ఫ్యూచర్స్ దేన్ని ఫాలో కావాలి? నా ఉద్దేశంలో క్యాష్ మార్కెట్ ఈజ్ జెన్యున్ అండి, ఎందుకంటే ఫ్యూచర్స్ లో మీకు పొజిషన్స్ ని బట్టి దానిలో సమ్ టైమ్స్ ప్రీమియం ఉంటుంది, సమ్ టైమ్ డిస్కౌంట్ ఉంటుంది, మేబీ డివిడెండ్స్ ఏవైతే ఫ్యాక్టర్ అవుతాయి ఒక్కోసారి దానివల్ల కూడా ఫ్యూచర్స్ లో మనకు చేంజ్ అవుతుంటుంది. నా ఉద్దేశంలో క్యాష్ మార్కెట్ ని ఫాలో అవటమే దట్స్ ఎ గుడ్ ఐడియా. చార్ట్స్ ప్రకారం అయితే వి ఫాలో ఓన్లీ క్యాష్ మార్కెట్స్. భార్గవ సిద్ధార్థ్ అడుగుతున్నారు, బెర్జర్ పెయింట్స్, టీవీఎస్ మోటార్స్, అశోక్ లేలాండ్, స్నోమెన్ లాజిస్టిక్స్, సుదర్శన్ కెమికల్స్ ఇవన్నీ ఉన్నాయట, అన్ని లాభాల్లోనే ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా షిఫ్ట్ కావచ్చా? చూడండి, అన్ని మంచి స్టాక్స్ లోనే ఉన్నారండి. ఒక స్నోమెన్ లాజిస్టిక్స్ మాత్రం చూడండి, లాస్ట్ టూ క్వార్టర్స్ పారాలేదు, ఈసారి బాగా వస్తే అదిలో కంటిన్యూ చేయండి. అయితే లాజిస్టిక్స్ స్టాక్స్ పెద్ద పెరుగుతాయి అయితే అనుకోమండి ఇప్పుడున్న పరిస్థితులకి, కాబట్టి దాంట్లో మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ ప్రయత్నం చేయండి, మిగతా అన్ని స్టాక్స్ మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. ఎల్వి రమణ అడుగుతున్నారు, రెడింగ్టన్ ఇండియా 115 తీస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఇట్స్ ఎ సీజనల్ స్టాక్ అండి, ప్రాబబ్లీ ఇది మనకి ఎప్పుడైతే ఐఫోన్ వాళ్ళ ప్రొడక్ట్స్ లాంచ్ అవుతాయి ఆ టైంలో ఎక్కువ మూమెంట్స్ రావడం చూస్తాం. సో ఇది ఒక క్లియర్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకి హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే 130 అండ్ లో ఎండ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే 82. సో ఆల్మోస్ట్ మనం మిడిల్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం హోల్డ్ చేయండి, కాకపోతే 104 దాటితేనే దీనిలో మళ్ళీ స్ట్రెంగ్త్ ఉండే అవకాశం ఉంది. మేబీ 82 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ స్టాక్ లో, అండ్ 104 దాటింది అంటే కనుక 113-120 మధ్యలోకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో చివరిగా ట్రేడర్స్ ఎటువంటి సలహా ఇస్తారు కూడా? ఐ థింక్ ట్రేడ్ అయితే నిఫ్టీలో ఏం లేదండి, ఐ థింక్ క్లోజింగ్ బేసెస్ చూడాలి, 8-7-4 అబౌట్ ట్రేడ్ అవుతేనే ప్రాబ్లమ్ ఐ థింక్ వన్ క్యాన్ టేక్ సమ్ పొజిషన్స్. అదర్వైజ్ ఐ థింక్ దివ్యస్ ఈస్ లుకింగ్ అట్రాక్టివ్ అండి టు షార్ట్, యాక్చువల్లీ షార్ట్ చేయొచ్చు, ఎందుకంటే మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 743.65 దాని బిలో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఇవాళ డేలో 738.6 వచ్చింది, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 772 అబౌవ్ స్టాప్ లాస్ ఎవరైనా పెట్టుకుంటే కనుక మేబీ 30 రూపీస్ అప్ సైడ్ స్టాప్ లాస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక డౌన్ సైడ్ 720 నుంచి 690 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5 మనీ. స్టార్టింగ్ లో అనుకున్నా స్టార్టింగ్ లో